హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ చైనా భారత్ మైండ్ గేమ్ ఆడదామని అనుకుంది భారత్ రియల్ గేమ్ ఆడింది ఈ దెబ్బకు చైనాకు లక్ష కోట్ల నష్టం వచ్చి పడింది ఈ లక్ష కోట్ల కారణంగా అక్కడ పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది అంటే ఓ రకంగా భారత్ ప్రజలు చైనాకు ఫైన్ వేశారన్నమాట ఈ ఫైన్ ఇంకా కొనసాగుతుంది చివరికి అది ఐదారు లక్షల కోట్ల వరకు సాగవచ్చు ఇంటికి భారతీయులు ఈ ఫైన్ ఎలా వేశారు అంటే చైనా వస్తువులను కొనడం మానేయడం ద్వారా గత పన్నెండు నెలల్లో తమ దేశం నుంచి భారత్ దిగుమతులు పదమూడు శాతం మేర తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు దేశాల మధ్య ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ వాణిజ్యం జరిగింది ఈ ఏడాదిలో జనవరి నవంబర్ మధ్య అది ఐదు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అంటే లక్ష కోట్ల మేర వ్యాపారం పడిపోయింది ఈ మేరకు అక్కడి ఉత్పత్తులు అన్నీ అమ్ముడుపోకుండా ఆగిపోయాయి బాయ్కాట్ చైనా యాప్స్ ఉద్యమం దేశంలో విస్తృతంగా జరుగుతోంది ప్రస్తుతం భారత్లో వినియోగిస్తున్న వస్తువుల్లో ఏది మేడ్ ఇన్ చైనానో ఏది మేడ్ ఇన్ ఇండియానో అర్థం కాని పరిస్థితి ఓ మాల్కి వెళ్లి స్పూన్లు కొన్నా అవి మేడ్ ఇన్ చైనానే అని ఉంటాయి ఇక సెల్ ఫోన్ల సంగతి చెప్పనవసరం లేదు భారత్లో తయారీ రంగం అనుకున్నంత వృద్ధి సాధించకపోవడానికి చైనా నుంచి వచ్చే దిగుమతులే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఏదైనా హిందువుల పండుగలు వస్తే అసలు పండుగ చేసుకునేది చైనానే ప్రభుత్వం ఏకపక్షంగా దిగుమతులను బ్యాన్ చేయడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు వస్తాయి అందుకే స్వచ్ఛందంగా ప్రజలు చైనా వస్తువుల కొనుగోలును నిలిపివేయాలని పిలుపునిస్తున్నాయి ప్రజలు తాము కోరే వస్తువుల్లో ఏది చైనాదో ఏది కాదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మేడ్ ఇన్ చైనా అని వెతికే పరిస్థితి లేదు ఎందుకంటే చిన్నపిల్లలకు ఏదైనా బొమ్మ కొనాలి అంటే మేడ్ ఇన్ చైనా తప్ప మేడ్ ఇన్ ఇండియా కనిపించడం మారదు అందుకే ముందుగా ప్రభుత్వాలు చేయాల్సింది ప్రజలను మోటివేట్ చేయడం కాదు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడం చేస్తున్నారు ఇప్పుడు అది సత్ఫలితాలను ఇస్తుంది ప్రజలు ఇన్ చైనా ఏదో కనుక్కొని దాన్ని కొనుగోలు చేయడం నిలిపివేస్తున్నారు ఫలితంగా చైనా వస్తువులకు డిమాండ్ పెరిగిపోతోంది ప్రస్తుతం ఇది లక్ష కోట్లు రాబోయే రోజుల్లో ఐదారు లక్షల కోట్లు కావచ్చని అంచనా వేస్తున్నారు ఇక్కడ అసలు ట్విస్టింగ్ ఒకటి ఉంది అదేంటంటే చైనా వస్తువుల్ని మనం వాడడం మానేస్తున్నప్పటికీ మన దిగుమతులు మాత్రం చైనాలో పెరుగుతున్నాయి మన వస్తువులు చైనీయులకు అత్యవసరం కాబట్టి వాటిని నిషేధించి తమ పొట్ట కొట్టరు కాబట్టి దిగుమతులు పెంచుకుంటూ పోతున్నారు భారత్ నుంచి చైనాకు ఎగుమతులు పదహారు శాతం మేర పెరిగాయి చైనాకు అయిన ఎగుమతులు లక్షా నలభై వేల కోట్లు దాటాయి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బియ్యం కూడా ఎగుమతి చేస్తున్నాం దాంతో ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి